మార్చి 2020వ తారీఖున ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రక్రియ 15వ తారీఖు వచ్చేసరికి అప్పుడు ఉన్న కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అద్వంతరంగా వాయిదా వేశారు వాయిదా వేసి కరోనా చెప్పిచి కరోనా పేరు పెట్టారు మూడు కేసులు మాత్రమే ఉన్నటువంటి తరుణంలో వాయిదా వేసి నిరవధికంగా వాయిదా వేసి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉందన్నారు దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్లి ఎలక్షన్ కోడ్ ని తీసేయడం జరిగింది అక్కడి నుంచి అనేక మలుపులు జరిగాయి అనేక కార్యక్రమాలు జరిగాయి అనేకమైన కార్యక్రమాలు జరిగి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఫలితాలు ప్రకటించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు కలిసి న్యాయస్థానాలను ఆశ్రయించి ఎక్త కేలకు చిట్ట చివరకు అన్ని అవరోధాలను అధిగమించి ఇవాల ఫలితాలు వస్తున్నాయి ఫలితాలు వస్తుంటే ఫలితాలు చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోవడంలా వాస్తవమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన మేము బహిష్కరించాం మేము బహిష్కరించేశాం ఇప్పుడు బహిష్కరించారండి ఎలా బహిష్కరించారండి నామినేషన్లు వేశారు విత్రాలు అయిపోయినాయి ఎన్నికలకు వెళ్లే ముందు మేము బహిష్కరించాం ఏం బహిష్కరించారు మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీని బహిష్కరించారు మరి బహిష్కరించనివో అయ్యా మీరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించలేదు కదా దానిలో ఎంత పర్సెంట్ గెలుచుకున్నాం మేము అక్కడ దాకా ఎందుకు మున్సిపాలిటీ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళారు గుంటూరు వచ్చారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు ఈసారి మేము గెలవబోతున్నాం అన్నారు తుస్ గెలిచారా బహిష్కరించలేదుగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించలేదు మున్సిపల్ ఎన్నికలు బహిష్కరించలేదు కార్పొరేషన్ ఎన్నికలు బహిష్కరించలేదు నువ్వు మీ అబ్బాయి బలపం కట్టుకుని తిరిగారు కాలుకు బలపం కట్టుకొని అయినా ఫలితాలు సున్నా ఇవాళ వచ్చిన ఫలితాలే అప్పుడు వచ్చాయి బహిష్కరించామని చెబుతున్నారే ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో కార్పొరేషన్ ఫలితాలు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయా ఏమైనా తేడా ఉందా ఒకసారి అద్దంలో చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తున్నాం ఇవాళ బహిష్కరించాం 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 అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు చిత్రం ఏమిటంటే చంద్రగిరి చంద్రబాబు నాయుడు గారి పాత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి పుట్టినిల్లు చంద్రగిరిలో శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు చంద్రబాబు నాయుడు గారు కుప్పం మీ నియోజకవర్గం పదిసారి గెలుస్తూ వచ్చారు ఈసారి గెలుస్తారో లేదో తర్వాత చూద్దాం ఇప్పుడు కుప్ప కూలిపోయింది కుప్పం కుప్పం గుప్పిపోలుకు కుప్ప కూలిపోయింది చంద్రగిరి శంకరగిరి మాన్యాలు బట్టిపోయింది దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక మూసుకోవటమే ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని మూసే ఇక తప్పదు అనేటువంటి సంకేతాలు ప్రజల నుంచి మీకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి దశ ఇప్పటికీ కూడా మీరు తెలుసుకోలేకపోతే మీ కర్మ అది అంతకు మించి ఏమీ లేదు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చక్కని ఫలితాలు అదే విధిగా వస్తున్నాయి తప్ప ఏమైనా తేడా వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయిలేండి ఫలితాలు చిత్తశుద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష ప్రజలకు చేరువ కావాలనేటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అవినీతి రహిత పాలన అన్ని సామాజిక వర్గాలను అత్తుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాలన చేయాలనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళా మళ్ళా కావాలి ఆయన ప్రభుత్వాన్ని బలపరచాలి అనేటువంటి దృక్పథంతో ఓటు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన మాటలు చెప్తా ఉన్నారు అయిపోయింది 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 ఎవరి పని నీ పని అయిపోయింది మీ పక్కన తిరిగే వాళ్ళ పని అయిపోయింది కుప్ప కూలిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా మీరు గమనించకపోతే మీ కర్మ తప్ప మరొకటి కాదు ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్నటువంటి ప్రజలకు ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చక్కని పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీరు బాసటగా నిలుస్తున్నారు పంచాయతీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా కార్పొరేషన్ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా ఎంపీటీసీ ఎన్నికలైనా ఒకే ఫలితాలను ఇస్తున్నటువంటి ప్రజలు నాకు అనుమానం కలుగుతా ఉంది మళ్ళీ ఇంకేమైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దుష్టశక్తులు కలిసి ఇంకా ఏమైనా ప్రయత్నం చేస్తాయో ఎందుకంటే ఇంకా
ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకోవాలి, జెడ్పీటీసీలు తంత్రాలు తప్ప ప్రజల మధ్యకు వెళ్లి గెలవాలనేటువంటి తాపత్రయమే చంద్రబాబు నాయుడు గారి జీవితంలో లేదు. ఆయన అధికారంలోకి వచ్చింది కుట్రలతోనే, అధికారంలో కొనసాగేది కుట్రలతోనే, ప్రతిపక్షంలో ఉన్నా కుట్రలతోనే. కుట్రల మయంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక తిరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందనే విషయాన్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఫలితాలను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువగా ఉండి చక్కని ప్రభుత్వాన్ని అందించి మీ మన్నల పొందుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. నా వాహనం మీద ఏ అరాచక శక్తులు, ఏ గోండాలైతే దాడికి పాల్పడ్డారో అదే వ్యక్తుల్ని నిన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే వెంటబెట్టుకు రావడం జరిగింది. అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి కూడా దగ్గర దగ్గర 15 నుంచి 20 వాహనాలు, ప్రకాశం బ్యారేజ్ మీద పోలీస్ చెక్పోస్ట్ ఉంది, కొండపల్లి కొండవీడు వాగు దగ్గర 2 చెక్పోస్టులు ఉన్నాయి, ఆశ్రమం దగ్గర పోలీస్ అక్కడున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర దాకా అరాచక శక్తులు గోండాలు అక్కడ దాకా వాహనాలు వేసుకొని వచ్చారంటే దీనికి డీజీపీ ఏం సమాధానం చెప్తారు? డిఫాక్టో హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు ఏం సమాధానం చెప్తారు? 16వ తారీఖు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి చంద్రబాబు గారు ఇంటి ముట్టడి చేస్తామని. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షాలుగా మేము కార్యక్రమానికి పిలిపిస్తే ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, వందల మంది వేలాది మంది పోలీసు. లోకేష్ బాబు నరసరావుపేట వెళ్తానంటే వేల మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మరి వాళ్ళు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో పోస్టు పెట్టి భారీ వాహన శ్రేణితో ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు వెళ్ళే మార్గం అది, ఏపీ హైకోర్టుకి వెళ్ళే ప్రధాన మార్గం అది, జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడికి ఆ సెక్యూరిటీ ఉంది. అటువంటి సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి అరాచక శక్తుల్ని, గోండాలని ఏ విధంగా డీజీపీ పంపిస్తారు? ఏ విధంగా గుంటూరు ఎస్పీ సంబంధిత అధికారులు పంపిస్తారు? ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఇది జరిగింది. ముఖ్యమంత్రి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో డీజీపీ అసమర్థతతో పోలీస్ యంత్రాంగం బాధ్యత రాయించడంతో నిన్న ఈ సంఘటన జరిగింది. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు అడుగుతా అంటా ఉన్నారు, కొంతమంది పోలీసులు యూనిఫామ్ వేసుకొని అరాచక శక్తులు వచ్చి ఇక్కడ రాళ్ళేస్తూ ఉంటే, జెండాలు కట్టుకొని కర్రలు పెట్టి కొడతా ఉంటే మమ్మల్ని నిస్తేజులను చేశారు, ఇదా పోలీసింగ్ అని మీ పోలీసులు అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఎందు నోరు తెరవలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యత లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి దగ్గరికి అరాచక శక్తుల్ని, గోండాలను పంపించే చోచం చూస్తున్నావా?
సమాధానం చెప్పవా రాష్ట్ర ప్రజలకే? ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండే నోటికి వచ్చినట్టు మాట్లాడావు. బంగాళాఖాతంలో ఇసిరేస్తాం, కాళ్ళను పుచ్చుకోండి, చెప్పులేయండి, రాళ్ళేయండి, అదే భాష, అదే పనిలో ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు అధికారంలో ఉండి మీ నాయకులతో ఆ కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నావు. ఏంటి మీ శాసనసభ్యుడు డ్రైవరు కేసు పెడితే 15 సెక్షన్లు, మా వాళ్ళు కేసిస్తే బెయిలబుల్, ఏంటి అరాచకం, ఏంటి దుర్మార్గం? ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో పోలీసింగ్ పనిచేస్తూ ఉందా? దేశంలో ఇంత అరాచకం ఏ రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతూ ఉందా? ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఇవాళ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. జగన్ రెడ్డి పుణ్యమ అంట, ఇవాళ మాటకు ప్రతి మాట ఉంది, మాటకే సమాధానం చెప్పుకునే స్వేచ్ఛా స్వతంత్రాలు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ హక్కుని అధికారాన్ని ఇచ్చారు. మాటకు మాట సమాధానం చెప్పండి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.